యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ద లార్డ్ హ్యాడ్ చోజన్ జయోన్. యెహోవా ఏర్పాటు చేసుకునేవి ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఏర్పాట్లో ఉన్నవి. అందుకే 132వ కీర్తన దేవుని యొక్క ఏర్పాటు గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? 5 విషయాలు వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ద్వితీయోపదేశ కారణము. ఏడవ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కారణము 7వ అధ్యాయము 6వ వచనం. Deuteronomy chapter 7 verse 6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నేను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. గాడ్ హ్యాడ్ చోసన్ పీపుల్. దేవుడు ప్రజలను స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. వారే పాత నిబంధనలో ఇస్రాయేలీలని మనకు పరిచయం. ద్వితీయోపదేశ కాండంలో ఆ దేవుని గొప్ప ఏర్పాటును గురించి ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళు అనుకునేవచ్చు, బహుశా మేము నలుగురితో పాటు ఉన్నాం కదా, లేదా ఇతర ప్రజలతో పాటు మేము కూడా ఉన్నాం కదా, మాదేమంత ప్రత్యేకత లేదేమో అని అనుకున్నారేమో. అందుకే దేవుడు వారికి ఏం తెలియజేస్తున్నాడంటే వాళ్ళని ఒక ప్రత్యేక జనముగా ఎంచినాడంట. దేవుడు ఎంచుతాడు. అందుకే ద్వితీయోపదేశకండం అంటే ద్వితీయ ప్లస్ ఉపదేశము. ద్వితీయోపదేశం అంటే రెండవసారి ఉపదేశం చేయటం. మొదటిసారి చేసింది వినపడకపోతే రెండవసారి, మొదటిసారి చెప్పింది అర్థం కాకపోతే రెండవసారి, మొదటిసారి చెప్పింది గట్టిగా నొక్కి చెప్పాలంటే రెండవసారి చెప్పడం ఆనవాయితీ. అలాగే దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు బహుశా మొదటిసారి దేవుడు సినాయి పర్వతం మీద నుండి మాట్లాడినప్పుడు విన్నవారు మోషే ద్వారా బహుశా కొంతమంది లేరేమో. అందుకే దేవుడు వారికి ఆశ్చర్యకరమైన విధానంలో రెండవసారి మాట్లాడి వారి ఎన్నిక ఎంత శ్లాఘనీయమైందో తెలియజేస్తున్నాడు. ఏదైనా సంఘం యొక్క ఎన్నిక కూడా అలాంటి భాగ్యవంతమైనది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ప్రతి జనము, ప్రతి ప్రాంతము, ప్రతి స్థలము, ప్రతి కులము లో నుండి ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్టైన పౌలు, అలాగే ఏర్పరచబడిన పాత్ర చోజన్ వెజల్, ఆయన కొరంతీలకు రాస్తూ మొదటి పత్రికలు అన్నాడు, అనేక మంది జ్ఞానం లేని వారిని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు, గొప్పవారిని సిగ్గుపరచడానికి బలహీనలు ఏర్పాటు చేసుకున్నాడు, సామాన్యమైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు బలవంతులు సిగ్గుపరచడానికి. దేవుని ఏర్పాటు జగదుత్పత్తి మొదలుకొని నిర్ణయించబడింది. అది ఈ దినాన కలిగింది, లేదు ఈ దశాబ్దంలో, ఈ శతాబ్దంలో, ఈ యుగంలో కలిగింది కాదు. అందుకే ఎఫెసి పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడింది, Chosen us before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఏర్పరచుకొనెను. ఇవన్నీ మన మానవ గ్రాహ్యమునకు మించినవి. మనకు పాపం అంటే చాలా తేలిగ్గా అర్థమైంది, చేయాలంటే ఇంకా తేలిగ్గా చేస్తాం. పరిశుద్ధత, పరిశుద్ధమైన సంగతులు, దైవ సంగతులు అంత తేలిగ్గా మనకి అర్థం కాకపోవడం శోచనీయం. అయినా ప్రభుకు స్తోత్రాలు, మనల్ని ఆయన అర్థం కాదు కదని వదిలేదు. మనం ఎవరికైనా ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాం, నీకు అర్థం కాదా, మెంటలా అంటాం, వదిలేస్తాం. అంతకంటే ఎక్కువసార్లు నాకు తెలిసి ఎవరు చెప్పరనుకుంటా. నేను టీచర్ని, క్లాస్లో ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాను, అర్థం కాకపోతే వీళ్ళు ఇంతే, వీళ్ళకి అర్థం కాదు, మట్టి మెదళ్ళు అని అనుకుని మానేస్తాను. కానీ ప్రభు అలాగ మనల్ని అనుకునించి ఇక్కడ ఎవరో మనం ఉండలేము.
ప్రభు వారు మనకు మరలా మరలా ఆత్మీయమైన సంగతులు బోధించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. కనుక మొదటిది ఏంటంటే చోసన్ పీపుల్, ఏర్పాటు చేయబడిన ప్రజలు. కొత్త నిబంధనలో వారే దేవుని సంఘం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి యేసు నామమున మత్తయి 18:20 ప్రకారం ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరి వస్తున్నారో వారే దేవుని జనాంగం. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులు అలాగే యేసు ప్రభు రక్తం ద్వారా వారు కడగబడలేదు. సందేహం లేకుండా వారు నిబంధన ప్రజలే. వారు వాగ్దానాలు పొందినవారే, దేవుని మహిమను పొందినవారే. అయితే యేసు ప్రభు రక్తం కింద ఉన్నవారు కాదు. కొత్త నిబంధనలో ఉన్న మనము దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభు యొక్క రక్తము అనుభవంలోనికి తీసుకురాబడ్డాం. ఆ దైవకృప, దైవుని ఏర్పాటు, దేవుని యొక్క నిత్యత్వము కొరకై సిద్ధపరిచిన తీర్మానం. ఆ తీర్మానం మన ఊహకు జ్ఞానమునకు మించింది. అలాగే దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక సంఘముగా మనల్ని సిద్ధపరిచి పరలోకపు సియోను కొరకై తయారు చేస్తున్నాడు. భౌతికమైన సియోననే మనం మందిరం పేరు పెట్టుకున్నా, ఇంటి పేరు పెట్టుకున్నా, వ్యక్తుల పేర్లు పెట్టుకున్నా, కొంతకాలానికి అది గతించిపోతుంది. అయితే పరసంబంధమైన సియోను, దేవుని నివాస స్థలము, దేవుడు ఉండే ఆ పరలోక పట్టణం నిత్యత్వమైనది, సదాకాలం ఉండేది. దేవుడు దాని కొరకే క్షయమైన మనల్ని అక్షయమైన దాని కొరకే సిద్ధపరుస్తున్నాడు. భూ సంబంధమైన మనల్ని పరసంబంధమైన దాని కొరకే సిద్ధపరుస్తున్నాడు. భౌతిక దేహం కలిగిన మనల్ని మహిమగల దేహం కలిగిన పరిచర్య కొరకే సిద్ధం చేస్తున్నాడు. క్షణకాలంలో ఎగిరిపోయే మనల్ని నిత్యత్వం కొరకై సిద్ధం చేస్తున్నాడు. మట్టికి మన్నైపోయే మనల్ని దేవునితో సదాకాలం ఉండే బాక్యంలోనికి తీసుకొని వస్తున్నాడు. ఆవిర్లాంటి మనల్ని శాశ్వతంగా ఆయనతో ఉండాలని సంకల్పించినాడు. మంటిలో ఉన్న మనల్ని మింట దగ్గరికి దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఎన్నికలేని మనల్ని ఎన్నికైన జనముగా దేవుడు చేశాడు. యేసుప్రభు రక్తం ద్వారా మానవునికి ఉచితంగా దేవుడు అనుగ్రహించిన ఈవి వరం, భాగ్యం, పుణ్యం, దానం. ఇది ఎవరైతే పొందినారో వారు ధన్యులు, వారు భాగ్యవంతులు, వారు శ్రేష్టమైన వారు. రాత్రి ఇంకా నువ్వు ఇలాంటి అనుభవంలోనికి రాకపోతే ప్రభు యేసు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. యేసు పాపల రక్షకుడు, మానవాళి పాపం క్షమించుట కొరికే భూమి మీదకి దిగి వచ్చిన వాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాన్ యేసుప్రభు వారిని మానవ జాతికి ఇలాగ పరిచయం చేశాడు. యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో, బిహోల్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ ద టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపాన్ని మోసుకుని వెళ్ళటానికి వచ్చినాడు, పాపాన్ని తీసివేయటానికి వచ్చినాడు, పాపాన్ని క్షమించటానికి వచ్చినాడు, పాపాన్ని కడగటానికి వచ్చినాడు, పాపము చేయటానికి కాదు. మనం దేనికి వచ్చినాం ఈ భూమి మీదకి? ఒకటే ఒక పని, అంతకంటే ఇంకేం పనిలేదు. ఆ పని చెప్తే మీరు బాధపడతారేమో, పాపము చేయటానికి. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు ఈ భూమి మీదకి? పాపం తీసివేయటానికి. మనకి యేసుప్రభు వారికి ఎంత తేడా ఉంది చూడండి. ఇంతమంది చేస్తున్న పాపం ఒకళ్ళు తీసేయట సాధ్యమా? బైబిల్ సెలవిస్తుంది ఇది సాధ్యమే. ఒక్కని అవధేయత ద్వారా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించింది, ఆయనే ఆదాము. ఒక్కని విధేయత ద్వారా కడుపట ఆదామైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి దేవుడు మనందరినీ విధేయులుగా చేయాలని సంకల్పించినాడు. దైవ ఏర్పాటు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఆ దొడ్డ దైవ ఏర్పాటులోనికి ఇలాగూ చెదిరిన మనము, చిరు గ్రామములు ఎన్నిక లేని మనము కూడా ప్రవేశించుట ఇదొక ఆత్మ సంబంధమైన భాగ్యం. నోహ్ ఓడ తయారు చేసినాడు గొప్ప జలప్రళయం నుండి కాపాడబట్టడానికి. తనకు అందుబాటులో ఉండే జంతువులన్నీ వచ్చినాయి, అందుబాటులో లేని జంతువులు కూడా వచ్చినాయి. ఏనాడు ఇది జంతువు అని తెలియనివి కూడా వచ్చినాయి. దేవుడు వాటిని నీళ్ళ వేసి సమకూర్చినాడు. అలాంటి జంతువులు వచ్చినాయని తెలియచేయటానికి మనలాంటి వారిని దేవుడు ఈ దినాల్లో ఏర్పాటు చేసుకున్నాడు అనేది అదొక ముంగుర్తు. దేవుడు సియోన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దాంట్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న మొదటిది దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు. రెండవది చూస్తామా? యెషయా 58
ఐజే చాప్టర్ 58 వర్స్ 6 యెషయా 58 ఆరవ వచనం. ఐజయా చాప్టర్ 58 యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఆరవ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెరగొచ్చుటయు నేను ఏర్పరచుకొనినా. ఉపవాసం కాదా? ఈ మాట మీరు ఆలకించండి. ఏర్పరచుకొనినా, ఏర్పరచుకొనినా. మొదటిది ఏంటి? ఏర్పాటు చేసుకున్న ప్రజలు. రెండవది ఏంటి? ఏర్పాటు చేసుకున్న ఉపవాసం. దాన్ని ఒక నియమము అందాం, సోజన్ ప్రిన్సిపల్. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసము మనం తలంచేది కాదు. మనం కొంతమంది చెప్తుంటారు, ఏంటి ఈరోజు ఎలాగున్నారంటే ఈరోజు నేను ఉపవాసం ఏం తినట్లేదు అంటారు. ఉపవాసం ఉన్నా కూడా ఉపవాసం అని చెప్పింది చాలాసార్లు చెప్పింటారు. కొత్త నిబంధనలో ప్రభువు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టొద్దండి, మామూలుగానే ఉండండి, స్నానం చేయండి, శుభ్రంగా ఉండండి. ఉపవాసం ఉన్నట్లుగా ఇతరులకు కనపడాలని చేయొద్దు అంట. మనం కనపడాలనేనా, వినబడాలని కూడా చేస్తాం. అయితే పాత నిబంధనలో ఉపవాసం అంటే పస్తుండడం మాత్రమే అని చెప్పట్లేదు, ఉపా ప్లస్ వాసము. అంటే అర్థం ఏంటి? ఉప ఖజానా కార్యాలయం అంట. ఖజానా కార్యాలయానికి అదొక బ్రాంచ్ లాంటిది. ఉప ముఖ్యమంత్రి అంట, ముఖ్యమంత్రి గారికి దగ్గరలోనే పనిచేయడం. ఉపరాష్ట్రపతి అంట, రాష్ట్రపతి గారికి దగ్గరుండి పనిచేయడం. ఉపాధ్యక్షుడు అంట, అధ్యక్షుల వారికి దగ్గరుండి పనిచేయడం. ఉపవాసం అంటే కలిసి వాసం చేయట. ఎవరితో వాసం చేయట? దేవునితో వాసం చేయట. మనం దేవుడితో తప్ప లోకంతో వాసం చేయటానికే ఉపవాసం చేస్తుంటాం. కొంతమంది ఉపవాసం అని చెప్తారు, బయటికి వెళ్ళి సంత చేసుకొని, రైతు బజార్కి వెళ్ళి ఇరుగుపోరు కార్యక్రమాలను చూసుకొని, పొలం పనులన్నీ చూసుకొని, రాత్రి నేను ఉపవాసం ఏం తినను అని అలాగే పడుకుంటారు. అది ఒక నిష్ఠ, అది నియమం కాదు. నిష్ఠ వేరే, నియమం వేరే. మనం చేసేవన్నీ నిష్ఠలే, నియమాలు కాదు. నియమం ఇక్కడ రాసినారు. ఏంటి నిజమైన ఉపవాసం అంటే? అంటే అలాగ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, అన్నీ అవసరమే. కానీ ప్రభుత్వం కలిసి ఉండాలి, కానీ మన ఉపవాసం అని దేశమంతా తిరిగి రావద్దు అని చెప్తున్నా. అలాగ తిరిగి వచ్చే పని నేను రోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిదే. ఇక్కడ చెప్పబడిన ఐదు విషయాలు, దుర్మార్గుల కట్లు, కాడిమోకులు తీయచ్చ, బాధించబడిన వారిని విడిపించుట, కాడి వెరుగొట్టుట. మనం సాధారణంగా దీనికి వ్యతిరేకంగా చేస్తుంటాం. వాళ్ళ దుర్మార్గులు అయితే మనం చెప్తాం, మేము ఇంకా దుర్మార్గులు తెలుసా అంట. మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి కూడా అంతే దూరమా అంట. మీరు మాట్లాడితే నేను మౌనంగా ఉంటాను అనుకుంటున్నారా అని అంట. అలాగే బాధించబడిన వారిని విడిపించుట. మనం బాధించబడిన వారిని ఇంకా ఎక్కువ బాధిస్తుంటాం. దాన్ని ఏమంటారంటే శాడిజం అంటారు. శాడిస్టులు కొంతమంది ఇంట్లో ఉంటారు, మనం పరిచయమైన స్థలాల్లో కూడా ఉంటారు. వాళ్ళకి బాధ పెట్టడం చాలా ఇష్టం. వీళ్ళ మాటల ద్వారా వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు చూసి సంతోషిస్తుంటారు. వాళ్ళని ఏమంటారంటే శాడిస్టులు అంటారు. నేను లోకస్తుని గురించి చెప్పట్లేదు, విశ్వాసం గురించి చెప్తున్నా, మందినికి వచ్చే వాళ్ళని గురించి చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న కొంతమంది భక్తులు అని అంటున్నారు కదా, వాళ్ళని గురించి చెప్తున్నా. అది దేవుడికి ఇష్టమైనది కాదు. దేవుడు కోరేది అలాంటిది కాదు. అలాగ బాధించి 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 వచ్చి వస్తున్నాను నేను కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన ఆలకించడు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, కొంతమందిని గురించి నాతో ఎప్పుడని చెప్తుంటారు, ఆ బ్రదర్ చాలా ప్రార్థన పాడు, ఎక్క చాలా ప్రార్థన పర్లు, అసలు వాళ్ళు మోకరిస్తే లేరు అని. మంచిది, ప్రభుకి స్తోత్రాలు. కానీ వాళ్ళ ప్రార్థన వాళ్ళ జీవితాన్ని ఏమైనా మార్చిందా? విషమంతన్నా వాళ్ళ ప్రార్థన వాళ్ళ జీవితాన్ని విషమంతన్నా మార్చకపోతే వాళ్ళ ప్రార్థనా పనులు అని చెప్పుకోవడం శోచనీయం. మొదట మన ప్రార్థన మన జీవితాన్ని మార్చాలి. కార్యాలు మార్చేది వేరే,
గొప్ప పనులు జరిగించబడేది వేరే. నా ప్రార్థన నా జీవితాన్ని మార్చినప్పుడు నా ప్రార్థన ద్వారా వేరే కార్యక్రమాలు జరుగుతాయని అనుకోవడం దుర్లభం. కానీ గొప్ప ప్రార్థనా పనులు అంటే అర్థమేంటి? వారి జీవితాలు మార్చబడ్డ లక్ష్యం గారు ఆరంభ దినాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది నేను విన్నా ఆరంభ దినాల్లో అండ్ తర్వాత వేరుగా ప్రార్థన చేశాడంట. ఆరంభ దినాల్లో ఇలా వాక్యం చెప్తా ఉంటే వెనక బాగా తీవ్రమైన కుష్ఠరోగం కలిగిన ఒక స్త్రీ వచ్చిందంట. రెండు చేతులకి వేళ్ళలేవు, రెండు కాళ్ళకి కింద వేళ్ళలేవు, దేహమంతా కురుపులు. ఆమె దగ్గరికి రాలేక ఇలా కూడికి జరుగుతుంటే వెనకాల ఒక మూల కూర్చునుంది. అలా బాక్సింగ్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత స్టేజీకి వెళ్తూ ఉంటే ఆ మూల కూర్చుంది. మిగతా వాళ్ళంతా ఈయన కలవటానికి తండోపతండాలకు వస్తుంది, మామూలే కదా. వాళ్ళని నేను పట్టించుకోకుండా ఎవరు రాలేదే ఆమె ఎందుకు అక్కడ కూర్చునుందని నేరుగా ఆయనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏంటమ్మా ఎలాగున్నావంటే నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. ఏంటి నీ సమస్య అంటే నాకు ఇలాగ కుష్ఠరోగం అంటే పాతకాలంలో పెద్ద రోగం అనేవాళ్ళు, ఇప్పటికే గ్రామాల్లో భవిష్యత్ అలాగ అంటారు. ఇప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేశాడంట, వెంటనే గాయాలన్నీ మానిపోయాయి. వెంటనే ఆమె లేచి కూర్చొని చేతులు కాళ్ళన్నీ చూసుకునింది. అంటే వేళ్ళు రాలేదు, అది వేరే విషయం. కాళ్ళు వేళ్ళు కానీ చేతి వేళ్ళు కానీ రాలేదు, కానీ గాయాలు పోయినాయి. దురద పోయింది, శ్రవాలు గారేది పోయినాయి, స్వస్థితిరాలైంది. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు. అప్పుడు తండోపతండలుగా మనుషులు వస్తూ ఉంటే భక్సింగ్ గారు ఇలాగ ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకు ఈ స్వస్థత్వరం తీసేయి. మనం ఎలాగ ప్రార్థన చేస్తాం? ప్రభువా నాకు స్వస్థత్వరం ఇవ్వట్లేదేంటి? అందుకే నేను ఎవరు ప్రార్థన చేసినా బాగా అవ్వట్లేదు. జ్వరం వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ జ్వరం వస్తుంది. కొంతమంది తలనొప్పి వచ్చింది బ్రదర్ ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని అడుగుతాం, ఏంటండి తలనొప్పి పోయిందని, ఇంకా ఎక్కువైంది బ్రదర్ అంటారు. అందుకని నాకు అనిపిస్తుంది మీరు ఎందుకు అడగాల, ఎందుకు ప్రార్థన చేయించుకోవాలా, ఎందుకు ఎక్కువ చేయించుకోవాలా అని తెలియదు. దేవుని ఉద్దేశం ఏంటో, మన ప్రార్థన మన జీవితాలను ప్రభావితం చేసేదిగా ఉండాలి. అలాగే బంధించబడిన వారిని, రోగగ్రస్తులను, పీడించబడుతున్న వారిని విడిపించే శక్తి ప్రార్థనలో ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న నియమం, అది మనుషుడు పెట్టిన కట్టడ కాదు, మనుషుడు ఏర్పాటు చేసిన ఆజ్ఞ కాదు, అది దైవాజ్ఞ, దైవ కట్టడ. కనుక మన ప్రార్థన గ్రామాల్లో మీలో చాలామంది బాగా భక్తిగలకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కదా, ప్రభు స్తోత్రాలు. కానీ ఎవరిని బాధించొద్దండి, ఇక్కడ 5 నియమాలు ఉన్నాయి కదా, ఎవరిని కాడి కిందికి తీసుకురావద్దండి, బంధకాల్లోకి తీసుకురావద్దండి. అలాగే బంధకాల్లోనికి తెచ్చి బాధించి కాడమాన్ లాంటిది మోపి వారిని తిట్టి వాళ్ళని రకరకాలుగా బాధించి ఇవన్నీ చేసి ప్రార్థన చేస్తే మీరు అనుకుంటారు ప్రార్థన చేస్తున్నామని, దేవుడు ఆలకించడు. భక్తిహీనుల ప్రార్థన యెహోవాకు అసహ్యము అని వాక్యంలో రాశారు. అందుకని చాలాసార్లు మన ప్రార్థనలు ఆలకించబడట్లేదు అనుకుంటా. దేవుడు ఏర్పాటు చేసిన నియమము ప్రార్థనా నియమం. దేవుని యేసుప్రభు యొక్క లక్షణాలు కలిగి ఉండి కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అలా కాకుండా మనం చేసే ప్రతి ప్రార్థన భవిష్యత్ వ్యర్థమైపోతుంది అనుకుంటా. యెహోవా సీయోను ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పటిదాకా 2 విషయాలు చూచినా. మొదటిది, గాడ్ హ్యాజ్ చోజన్ పీపుల్, తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది, గాడ్ హ్యాజ్ చోజన్ ద ప్రిన్సిపల్, ఒక నియమాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మూడోది చూస్తామా, తిమోతికు రాసిన 1 Timothy 5:21. 1 Timothy 5:21. తిమోతికు రాసిన 5:21. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొన వలన దేవుని ఎదుటను క్రీస్తుయేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను. చోజన్ ఏంజిల్స్, ఏర్పరచబడిన దేవదూతలు. దానికి పైన రాశాడు,
విరోధ బుద్ధితోనైనాను పక్షపాతంతోనైనాను ఏమీ చేయక మనం చేసేది ఇదేగా. నాకు చాలాసార్లు అనిపిస్తుంది బైబిల్కి మనం 180 డిగ్రీలు వ్యతిరేకంగా చేస్తుంటామేమో అని అనిపిస్తుంది. విరోధంగా చేస్తాం, పక్షపాతంతో చేస్తాం, కక్షతో చేస్తాం, అసూయతో చేస్తాం, ద్వేషంతో చేస్తాం. నర నరాలు ఇవన్నీ జీర్ణించుకుని పోయినాయి. గుంటూరు గోంగూర ఎంత రుచిగా ఉంటుందో మన నరనరాల్లో జీర్ణించుకునే ఈ సాతాను యొక్క లక్షణాలు కూడా అంతే తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే దైవాత్మ మనల్ని వశపరచుకోవటానికి ముందుకు రాలేకపోతున్నాడు. ఆయన ద్వారా మనం వశం చేయబడగలిగితే ప్రభు వీటన్నిటిని తీసేయాలని కోరతాడు. నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది, మనలో చాలామంది ఇలాగ ప్రార్థన చేయం కదా, ఏమని ప్రభు నాకు పక్ష పాతం ఉంది, మా వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, మా పరిచయస్తులు అని వాళ్ళని కొద్దిగా ఎక్కువ చూసుకుంటున్నాను, ఇది లేకుండా చేయి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అసలు తప్పని అనిపిస్తే కదా మనకు, మనం అక్కడ పాపం అని తెలిస్తే కదా. అలాగే విరోధ బుద్ధితో ప్రభు ఆయన అంటే నాకు పడట్లేదు, ఈవిడంటే పడట్లేదు, అందుకే విరోధ బుద్ధితో పడకుండా చాలా కార్యాలు చేస్తున్నాను, ఇది తీసేయి అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? అది పాపం అని మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటాం, ఇది ఇంత మాత్రం చేయకపోతే బతకలేము, ఊర్లో బతకనీరు మనల్ని, కనుక మనం బతకాలంటే ఇలాంటివి చేయాలని అనుకుంటాం. అలాంటి బతుకు అవసరం అంటారా, ఉపయోగం అంటారా, దేవునికి మేలు అంటారా? కరంతి పత్రికలో చెప్పబడింది కదా, మొదటి పత్రికలో, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగే ఏం చేశాడో మనం కూడా అలాగే దేవుని మహిమ కొరకు చేయాలని కోరబడుతున్నా. ఈ పరిచర్లన్నిటి కొరకై దేవుని ఎదుటను ఏర్పరచబడిన దేవదత్తులు, ఏర్పాటుకి వలపుటి ఉన్న దేవదత్తులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళు మన ఫ్రెండ్సే. ఎక్కడికి వచ్చినారు? లూసిఫర్ ఆయన అనుచరులు. వాళ్ళు దేవుని ఏర్పాటులో లేరు, దేవుని ఏర్పాటుకి బయట వెలపటి ఉన్నారు. అదే దేవుని ఏర్పాటులో ఉన్న దేవదత్తులు ఎవరు? మిఖాయేలు కావచ్చు, గాబ్రియేలు కావచ్చు, ఆ తర్వాత ఇంకా పేర్లు చెప్పబడని కోట్ల కొలది దేవదత్తులు కావచ్చు. వెళ్ళి దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు. మన దగ్గరికి లూసిఫర్ వస్తే భయం వేస్తుందా, గాబ్రియేలు వస్తే భయం వేస్తుందా? లూసిఫర్ వచ్చేదేంటి, ఉండేది మనతోనే కదా. ఇంక కొత్తగా వచ్చేదేంటి, ఎప్పుడో ఒకసారి గాబ్రియేలు లాంటి వాళ్ళు మరేం లాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, కానీ మనలాంటి వాళ్ళ దగ్గరికి భవిష్య అరదు అనుకుంటా. బైబిల్లో నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి దగ్గరికే ఇద్దరు వచ్చినారు, గాబ్రియేలు, మిఖాయేలు. ఎవరో వ్యక్తి, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయమ్మా, అలసిపోయారా? బైబిల్ చరిత్రలో ఆదికాండం మొదలుకునే ప్రకటన గ్రంథం దాకా ఒకే ఒక వ్యక్తి దగ్గరికే గాబ్రియేలు, మిఖాయేలు ఇద్దరు వచ్చినారు. గాబ్రియేలు మగ మరియమ్ దగ్గరికి వచ్చినాడు, అలా కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తాడు. కానీ ఇద్దరు బలమైన ప్రధాన దూతలు, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఒకే వ్యక్తి దగ్గరికి వచ్చినారు. ఆ వ్యక్తి పేరు దానియేలు. దానియేలు అంటే గాడ్ ఈజ్ మై జడ్జ్, యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. ఆయన మన మాదిరి చదువు లేకుండా ఉన్నాడు కాదు, ఉదయం లేస్తేనే పొలం పనులు చేసుకుని చిన్న ఉద్యోగం చేసుకుని చిరు ఉద్యోగం కాదు. బైబిల్లో రాయబడింది ఆయన ప్రధానమంత్రి బబులోన్ దేశానికి. మామూలు మనం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటేనే పక్కన మనుషులు కనపడరు, నేల మీద నడరు. వాళ్ళు ఇరుగు పొరుగు చెప్తుంటారు, మా ఊర్లో వాళ్ళు నేల మీద నడవట్లేదండి, పైన నడుస్తున్నారు అని. ఏం ఉద్యోగం చేస్తారంటే చిరు ఉద్యోగం, ఉద్యోగం పేర్లు చెప్తే మీరు బాధపడతారేమో. కానీ దానియేలు లాంటి ఉద్యోగం మనలో ఎవరు చేయట్లేదు, మీకు తెలుసు తెలీదు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి బైబిల్లో యూసేపు కూడా ప్రధానమంత్రి అయ్యాడు, ఎస్తేరు కూడా రాణయింది, నెహమ్య కూడా అంతఃపురంలో పనిచేశాడు. కానీ ఒక ప్రధానమంత్రిగా ఉండి పుస్తకం రాసే అవకాశం ఒకే ఒకటి కలిగింది, ఆయన పేరే దానియేలు. ప్రధానమంత్రికి అంత టైం ఎలాగో వచ్చింది, నాకు చిన్న చిన్న పనులు చేసుకుంటేనే రాసిన పుస్తకం చదవడం వీలు కావట్లేదు, బద్ధకం. రాయగలగడం ఇంకెంత కష్టం. దేవుడు ఆయన రాయటానికి వాడుకున్నాడు. ఆయన సేవ, ఆయన పరిచర్య ఎంత ఘనంగా ఉందంటే
రాజుకే భయం వేసింది. అందుకే రాజు వచ్చి దానియేలు ప్రధానమంత్రిని సంబోధించట్లేదు. దానియేలు 6వ అధ్యాయంలో జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, దానియేలుని ఆయన మొదట ఎలాగా ఎరుగుతున్నాడు, రికగ్నైజ్ చేస్తున్నాడు, గుర్తిస్తున్నాడు అంటే ప్రధానమంత్రిగా గుర్తించట్లేదు, అంతఃపురంలో ఉన్నగా గుర్తించలేదు. ఎలా గుర్తిస్తున్నాడు? సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవము గల దేవుని సేవకుడిగా దానియేలుని గుర్తిస్తున్నాడు. కనుక దైవ కార్యాల్లో మనం ముందుకెళ్ళినట్లుగా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తులు, అలాంటి వ్యక్తి దగ్గరికి ఇద్దరు ప్రధాన దూతలే కాదు, ప్రభువే దిగి వస్తాడు. మనలాంటి వాళ్ళ దగ్గరికి మామూలు దూతలు కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళ దగ్గరికి అమ్మ నేను ఎక్కడ ఉండాలా అని. దేవుడు మన కొరకే దూతలను ఏర్పాటు చేసుకున్నాడండి. అందుకే వాక్యంలో రాయబడింది, దూతలు తొంగి చూసే పరిచర్య దేవుడు మనకి ఇచ్చినాడు. 1 పేతురు 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఏంజిల్స్ డిజైర్ టు లుక్ హియర్. అలాగే దేవదూతలు కూడా మనకు తోడుగా ఉంటారని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. దేవుడు తన దూతలను మన కొరకే ఎన్నిక చేసుకున్నాడు. దేవుని యొక్క ఎన్నిక దూతల కంటే మనది గొప్పది. ఇంకోసారి చెప్పనా, ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ డానియేల్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్ దాన్ మిఖాయిల్ అండ్ గాబ్రియల్. దేవుని దృష్టిలో మిఖాయిల్ కంటే, గాబ్రియల్ కంటే దానియేలు ప్రియమైన వాడు. అందుకే దానియేలు గ్రంథంలో చెప్పడం, దానియేలు నీవు బహుప్రియుడు, గాబ్రియలు నువ్వు బహుప్రియుడు అని బైబిల్ ఎక్కడ లేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? మిఖాయిలు నువ్వు బహుప్రియుడు అని బైబిల్ ఎక్కడ లేదు. కానీ ఒక మట్టి పురుగును దేవుడు ఎన్నిక చేసుకున్న తర్వాత దేవుడికి బహుప్రియుడిగా మార్చబడ్డాడు. అలాంటి వాడికి గొప్ప ప్రధాన దూతలు కూడా పరిచర్య చేయటం కొరకే దేవుని ద్వారా పంపబడ్డారు. దేవుని ఏర్పాట్లో ఉన్న గొప్ప శక్తి ఇది. 132:13 మనం చూస్తాం, దేవుడు సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ద లార్డ్ హ్యాజ్ చోజన్ జయో. 4 చూస్తామా, లూకాస్ సువార్త 1:12. ఎఫ్ఎస్సి పత్రిక 1:12. మనకి తెలుగులో 11:12 కలిసి ఉన్నాయి, నేను మర్చిపోవాలని చూద్దా. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మళ్ళను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాను. ఈ హెడ్ చోసన్ అజ్ యాజ్ ఇన్హారిటెన్స్. స్వాస్థ్యం అంటే చాలా ప్రియమైంది, దాన్ని మనం పిత్రార్జితము అంటాం. కొన్ని పొలాలు ఉన్నాయనుకోండి, మీరు కొనిండరు నాకు తెలిసి, ఎందుకంటే మన పితృలు సంపాదించింది నిలుచుకోవడమే గొప్ప సంగతి, నిలబెట్టుకోవడమే. మనం సాధారణంగా ఏదైనా అమ్మేస్తుంటాం కదా, కొనేది తక్కువ. కొనది ఎవరు? మన పితృలే, నాన్నగారు, అమ్మగారు, తాతగారు, అమ్మమ్మగారు, ఇలా వాళ్ళు కొన్నవి, అవే మనం నిలుపుకోలేక అమ్మేస్తుంటాం. అలా కొన్నవి దాన్ని పితృార్జితము అంటాం, ప్రేమైంది అంటాం, అవసరమైంది అని అంటాం. అది ఎంత విలువ వచ్చినా నిజంగా మనకు అక్కర్లేకపోతే దాన్ని అమ్మము, అలాగే భద్రంగా పెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చిన చిన్న వస్తువైనా, సైకిల్ అయినా, బట్టలైనా, బ్యాగులు అయినా, చినిగిపోయినా, అది పాటబడిపోయినా, బొద్దింకులు కొట్టినా, జిట్లు పడినా, చెదలు పడినా, ఇంకా భద్రంగా పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది మా నాన్నగారు ఇచ్చారు, అమ్మగారు ఇచ్చారు, మా అమ్మమ్మ ఇచ్చారు, మా తాతయ్య ఇచ్చారు అని ప్రేమైందిగా మనం ఎంచి మనం దాన్ని భద్రంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. వారు మనకిచ్చింది స్వాస్థ్యం. ప్రభు వారికి దేవుడు మనల్ని స్వాస్థ్యంగా ఇచ్చినాడు. వీఆర్ ఇస్ ఇన్హారిటెన్స్, మనమే ఆయన స్వాస్థ్యం. ఏంటి, వెండి బంగారముల కంటే, వజ్ర వైడూర మరకత మాణిక్య నీళ్ళ కెంపుల పచ్చల కంటే ఈ పాపి ఆయన స్వాస్థ్యమా?
ఈ తిరుగుబాటుదారుడు, ఈ మెడవంచిన వ్యక్తి, చెడుపు చేయువాడు, నష్టపరచువాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నవాడు దేవుడికి ఇష్టమా? బైబిల్లో రాయబడింది, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డం గనక, కొనబడ్డం గనక మనం ఆయనకి ఇష్టమైన వారు. మనమే ఆయన స్వాస్థ్యం. కనుక స్వాస్థ్యాన్ని మనం ఎలాగ భద్రపరచుకుంటామో ప్రభువారు కూడా, లేదా దేవుడు కూడా అలాగే భద్రపరచుకున్నాడన్న సంగతి మనకు పరిచి. ఇప్పుడు ఐదో ఆఖరిది ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ఐదో వచనం, డ్యూట్రానమీ చాప్టర్ 12:5. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామం స్థాపించుకుంటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదికి అక్కడికే యాత్రలు చేయవాలి. ఏర్పరచుకున్న స్థలం, చోజన్ ప్లేస్. ఇది మనము 132వ కీర్తనలో సియోను అని చూస్తాం. కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క సంఘం అది ఏర్పాటు చేయబడిన స్థలం. మనం ఇప్పుడు కొత్త నిబంధనలో వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్డ్ బట్ పర్సన్ సెంటర్డ్. మనం స్థలం కేంద్రీకృతంగా లేం కానీ ఒక వ్యక్తిని కేంద్రీకృతంగా కలిగి ఉన్నాం. స్థలం మనం ఈరోజు మీటింగ్ ఇక్కడ పెట్టుకుంటాం, తర్వాత చెట్టు కింద ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడో ఏదో ఒక స్థలంలో మనం ఉంటాం. మనకు స్థలం అంత ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామని చేరి వస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటా. పొలంలో ఉన్న, నిరాకరించబడినట్లు నిర్జీవ ప్రదేశంలో ఉన్న, నిర్జన ప్రదేశంలో ఉన్న ప్రభు నామను మనం చేరి వచ్చినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడన్న సంగతి మనం గుర్తించాలి. దేవుని వాక్యము బలమైనదిగా వెజ్జలబడుతున్న స్థలాన్ని ఎరిగిన వారమై దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడో అక్కడికే. పాత నిబంధనలో యాత్రలు అన్నారు, ఇప్పుడు కొత్త నిబంధనలో అక్కడికే. వాక్యము వినుట కొరకాయి, ఆయన సాన్నిధ్యాన్ని స్పృశించుట కొరకాయి, ఆయన మాటలు వినుట కొరకాయి వేగిరు పడాలని కోరబడుతున్నా. వాక్యంలో రాశారు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. కనుక ఈ రాత్రి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని గురించి కొన్ని సంగతులు మనం చూడటానికి ఆరంభించిన ఆయన ఏర్పాట్లోనికి నువ్వు కూడా రావాలని దేవుని ఉద్దేశం అని జవాబు ఏంటి? 5 విషయాలు చూస్తున్నాం. మొదటిది, గాడ్స్ చోజన్ పీపుల్, ప్రజలు. 2వది, చోజన్ ప్రిన్సిపల్, ఏర్పాటు చేసుకున్న నియమం. 3వది, చోజన్ ఏంజిల్స్, ఏర్పాటు చేసుకున్న దేవదూతలు. 4వది, చోజన్ ఇన్హారిటెన్స్, ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యం. 5వది ఆఖరిది, చోజన్ ప్లేస్, ఏర్పాటు చేసుకున్న స్థలం. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఆ దేవుని యొక్క అనాదికాల ఏర్పాట్లోనికి మనం వచ్చినామా? అదే సువార్త. అది సిలువ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసు ప్రభువు యొక్క సిలువకు వెలపట్ట దేవుడు మనల్ని చూడలేడు. ఎందుకంటే మనం ఆయనకు శత్రువులు మన వాక్యంలో రాయబడింది. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన ఇళ్ళు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, బలహీనమై ఉండగా, శత్రులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకై చనిపోయాను. యేసు ప్రభు వారు మనల్ని ఏర్పాటు చేసుకుంది జగదుత్పత్తి మొదలుకొని. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు అనాదికాల ఏర్పాటును బట్టి ఆ ఏర్పరచబడిన స్థానము మనం అనుభవించినట్లుగా ఆయన మన కొరకై శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చాడు, ఆయన ముఖమంతా ఉమ్మేశారు, ఆయన వెంట్రుకలన్నీ పీకి వేశారు, దిగంబడిగా సెలవులో వేలాడదీయబడ్డాడు, ఆయన చేతుల్లో మేకులు గుంచారు, ఆయన దేహమంతా కోడాలతో దున్నారు, ఆయన ప్రక్కలో బల్లెంతో పొడిచారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు, ఆ రక్తము ప్రవహించింది. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా ఇచ్చి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డానికి చాలా సులువైన మార్గం ఏంటంటే యేసు ప్రభువు
యొక్క త్యాగము, శిలువ, సమర్పణ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడడం మాత్రమే. మన నిష్ఠ ద్వారా, మన భక్తి ద్వారా, మన గొప్పదనం ద్వారా, కులము, మతము, ప్రాంతము, డబ్బు, ఆస్తి, స్థానము ద్వారా, ఇక ఏ ఇతర పద్ధతుల ద్వారా మనం దేవుని యొక్క ఎన్నికలోనికి, ఏర్పాటులోనికి రాలేం. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే దేవుని ఎన్నికలోనికి వస్తాం. విచిత్రం ఏంటంటే, మనం పాపము బట్టి ఎంత ఘోరమైన స్థితిలోనికి వెళ్ళామంటే, తిరిగి దేవుని దగ్గరికి రావాలనే మనస్సు కూడా లేనంత వెళ్ళిపోయాం. కానీ దేవుడు ప్రేమామయుడు, ప్రేమ కలిగి చేతులు చాప ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచుకుంటున్న సమస్త జనలారా, నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతిని కలగ చేతును. మీరు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, మైక్ ద్వారా వింటున్నా, ఇంట్లో ఉన్న, టెరాస్ మీద ఉన్న, బయట ఉన్న, వెలపటున్న, రచ్చబండ దగ్గర ఉన్న, మీరు ఎక్కడున్నా సరే, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే మీ కొరకు ఈ శుభ సందేశాన్ని పంపించినాడు. యేసు రక్తం ప్రతి పాప నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు వలె ప్రేమించి, యేసు ప్రభు వలె జాలిపడి, యేసు ప్రభు వలె కరుణించి, యేసు ప్రభు వలె మన దగ్గరికి వచ్చి మన పాపమంతా మోసుకునే వారు ఎవరున్నారన్న సంగతి ఎప్పుడైనా విన్నావా? బైబిల్ సెలవిస్తుంది, ఏ నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. కనుక యేసు ప్రభు వారిని పాపాన్ని తీసివేయట కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఈ రాత్రి స్పందన ఏంటి? విచిత్రం ఏంటంటే, యేసు ప్రభు తప్ప మన పాప స్థితిని ఇంకెవరు గుర్తించలేరు. మనందరికీ పరిచయం కదా, లోకాసువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయన ఇద్దరు కుమారులు ఉన్నాడు. చిన్నవాడు వచ్చి తండ్రి దగ్గర, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. అప్పుడు తండ్రి చిన్నవాని ఆస్తి చిన్నవాడికి, పెద్దవాని ఆస్తి పెద్దవాడికి ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది, చిన్నవాడు తన ఆస్తి చూసుకుని దూరదేశానికి వెళ్ళాడంట. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. స్నేహితులు ఇరుగు పొరుగు ఎక్కువైపోయారు. డబ్బులుంటే ఎక్కువైపోతారు కదా మనుషులు. ఈగ బెల్లం ఉంటే ఈగలన్నీ చాలా వచ్చేస్తాయి కదా. మనుషులు రారు, ఈగలు వస్తాయి. కనుక బెల్లం చుట్టూ వచ్చేవన్నీ మనుషులు కాదు, ఎవరు? ఈగలు. బెల్లం తీసేసిన వెంటనే వెళ్ళిపోతాయి. కనుక వాళ్ళందరినీ మీరు మనుషులని భ్రమపడొద్దండి. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు. దేశంలో గొప్ప కరువు వచ్చింది. భోజనం పెట్టేవారు లేకపోయారు. ఒక చెంత చేరాడు. ఈ యూదులు గొర్రెలు కాసుకునేవాళ్ళు. వాళ్ళకి పందలు అంటే అస్సలు పడదు, విరోధం. అది అసహ్యం. బైబిల్లో రాయబడింది కొత్త పాత నిబంధనలు, దాన్ని టచ్ దాన్ని తాకూడదు, దాని జోలికి వెళ్ళకూడదు. అది హేమన. ఒక యూదుడైన వాడు ఎంత స్థితికి వెళ్ళాడంటే, హేమైన పని చేయడానికి వెళ్ళాడు. తన చేయకూడని పని చేయడానికి వెళ్ళాడు. తనకు విరోధమైన పని దగ్గరికి వెళ్ళాడు. ఆ పని ఒకరోజు, ఒక వారం, ఒక మాసం, ఒక సంవత్సరం కాదు చేసింది. ఎంతకాలం చేసినా మనకు తెలియదు. బైబిల్లో రాయబడింది వాడు అదే పనిలో ఉన్నాడంట. ఇంకెంత దివాళా దేశిన స్థితికి వచ్చినాడంటే, పందల పొట్టుతోనే బతుకు సాగిపోతుంది. టిఫిన్, ఉదయం టిఫిన్ అదే, మధ్యాహ్నం భోజనం అదే, రాత్రి భోజనం అదే, స్పెషల్ మీటింగ్ అదే, పండగకి అదే, పబ్బానికి అదే. ఎవరైనా ఇలా ఒకటే తినేవాళ్ళు ఉన్నారా? పంది పొట్టు తిని పొట్టు బిందో గ్యాస్ అయిందో, పైనుండి కింద దాకా స్థూలంగా ఉన్నాడు, స్థూపంగా ఉన్నాడో, ఎలాగున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు తండ్రి గుర్తొచ్చినాడు, నా తండ్రి అనేకులకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేను లేచి బయలుదేరతా అన్నాడు. ఇప్పుడు లేచి బయలుదేరి తండ్రి దగ్గరికి వస్తుంటే నేను మీకు చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, ఇప్పుడు ఆయన గుర్తుపట్టింది ఎవరు? స్నేహితులు గుర్తుపట్టారా? పనివారు గుర్తుపట్టారా? ఇరుగు పొరుగు వారు గుర్తుపట్టారా? పెద్దల నుంచి గుర్తుపట్టారా? ఊర్లో వాళ్ళు గుర్తుపట్టారా? చుట్టుపక్కల ఉన్న లేదా పెద్ద విందు ఏర్పాటు చేసినప్పుడు ఎవరన్నా పక్కనున్న వాళ్ళు గుర్తుపట్టారా? బైబిల్లో రాయబడింది వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తాడంట. ఈ తప్పిపోయిన కుమారుణ్ణి గుర్తుపట్టేది ఒకే ఒక్కడు. అన్న గుర్తుపట్టలేడు, తమ్ముడు గుర్తుపట్టలేడు, చెల్లి గుర్తుపట్టలేడు, నాన్న గుర్తుపట్టలేడు, అమ్మ గుర్తుపట్టలేదు, పరిచయమైన వారు, స్నేహితులు, ఊర్లో వాళ్ళు, తెలిసిన వాళ్ళు గుర్తుపట్టలేదు. ఒకే ఒక్కడు మాత్రమే గుర్తుపట్టగలడు. బికాజ్ యువర్ మోడ్ బియాండ్ రికగ్నిషన్. నిన్ను గుర్తించడానికి వీల్లేనంత ఘోరంగా మారిపోయావు. చూస్తే పందల వాసన, పందల కంపు, పందల జీవితమే, పంది వలే, కుక్క వలే దొరికిన మనిషిని ఒకే ఒక్కడే గుర్తుపట్టాడు ఆయనే తండ్రి. ఎవరు వచ్చి తండ్రికి చెప్పలేదు మీ చిన్నోడు వస్తున్నాడండి అలాగా గుర్తుపట్టలేకపోయామండి, ఇదిగో సెల్ఫీ తీసుకుని వచ్చాను చూడండి ఒకసారి మీ చిన్నోడు అయితే పరిగెత్తాడని చెప్పలేదు. ఇరుగు పొరుగు వారు ఎవరు గుర్తుపట్టలేదు. తండ్రి ఎక్కడో ఉంటే ఎలా గుర్తుపెట్టేశాడు? మిగతా వాళ్ళంతా గుర్తుపెట్టి ఈయనకు వర్తమానం తీసుకుని వస్తేనే కదా ఈయన గుర్తుపట్టాల్సింది. కానీ బైబిల్లో రాయబడింది వాడు ఇంకా దూరం ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి, దిస్ ఈస్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ప్రేమ ఇది. పాపంలో ఉన్న మానవుని ఎవడు గుర్తుపడతాడు తండ్రి తప్ప? దైవమ్మా ఏం ప్రేమ ఇది! నన్ను ఎవరు గుర్తుపట్టలేరు, నన్ను ఎవరు చేరదీసుకోలేరు,
నా దగ్గరికి ఎవరు పరిగెత్తి రాలేరు. ఇంకా నా కంపు చూసి, నా దుర్వాసన చూసి నా దగ్గరికి వచ్చే వాళ్ళు దూరంగా పారిపోవాలా? పందలు పొట్టు తినేసి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు కొన్నెన్న రావాలి కదండి, పందలు రావచ్చు కదా. ఎంట మామూలుగా మనం కుక్కలు పెంచుకుంటుంటారు కదా, కుక్క అంటే వాళ్ళు బాధపడుతుంటారు, దానికి ఒక పేరు పెట్టుకుంటారు, జానినో వాకరనో ఆ తర్వాత బుషనో ఏదో ఒక పేరు పెట్టింటారు. మనం కుక్క అన్నాం అనుకో వాళ్ళకి చాలా బాధ వేస్తుంది, దాని పేరు పెట్టే మనం పిలవాలా. అందుకని మనిషికి ఉన్న విశ్వాసం కంటే కుక్క ఉన్న విశ్వాసం గొప్పదంటారు. ఉప్పుడు భోజనం పెట్టిన వెంటనే అది తిరిగి ప్రతిరోజు ఆస్థలానికి వచ్చి అక్కడే తోకాడిస్తే అక్కడే కూర్చుంటా ఉంటుంది. ఇన్ని రోజులు పందులు పోషిస్తే ఒక పంది వెనక రావచ్చుగా, ఒక కుక్క వెనక రావచ్చుగా, ఒక ఇరుగు పొరుగు వెనక రావచ్చుగా, నిన్ను వదిలేసి వస్తాం మీ ఊర్లో కానీ రావచ్చుగా. ఎవరు రాడే సిన్నర్ విల్ బి లెఫ్ట్ అలోన్ సెక్లూడెడ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ ద వరల్డ్. ఒక పాపిని దగ్గరికి తీసుకుని వచ్చేది పాపాత్ముడు కాదు, కానివాడు కాబోడు. అలాగే దూరంగా ఉండిపోతాడు. ఆ పాప ఒక్కడే దేవుడి దగ్గరికి రావాలి. ఈ రాత్రి నువ్వెంత దూరంగా ఉన్నావో, నేనెవరు గుర్తుపట్టలేరేమో, మీ అమ్మగారు నాన్నగారు మీ తమ్ముడు చెల్లి తోబుట్టువులు నీకు సహాయం చేసే సేవకులు బోధకులు కాపర్లు ఉపదేశకులు సంఘం నీ వెంట రాకపోవచ్చు. నువ్వు ఒక్కడే కల్వరి శిలువ దగ్గరికి వస్తే ఆయన నేను గుర్తించి నిన్ను అక్కను చేర్చుకోవాలని కోరుతున్నా. ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తర్వాత స్నానం చేయమన్నాడు, కానీ మొదటి స్నానం చేసి రారా, డ్రెస్ మార్చుకుని రారా, అప్పుడు కావాలంటే కుదిరితే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా చూస్తామా అని చెప్పలే. ఇప్పుడు మన పిల్లలు ఎవడన్నా ఒకటి రెండు చేసి చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటే వెళ్ళి వెంటనే ముద్దు పెట్టుకుంటారా? ఏం చేస్తారు? తిట్టేసి రేక్షే వాడు ఎప్పుడు ఇట్లా చేస్తుంటారు. వాడు కావాలని చేస్తాడా? ఏంటి కావాలని చేయడు, ఆ వయసులో అలాగే చేస్తాడు. తర్వాత వాడిని తీసుకెళ్ళి లోపల చేసి శుభ్రం చేసి అంత మళ్ళీ స్నానం చేయించి పౌడర్ కొట్టి డ్రెస్ వేసి తీసుకొని వస్తే ఇరుగుపోరు అమ్మలక్కల అబ్బ చాలా బాగున్నాడు అక్క. ఇంతకుముందు ఏమయ్యాడక్క? ఒకటి రెండు చేసినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు తీసుకెళ్ళి కడగొచ్చుగా. ఎవరైనా మీ తల్లిదండ్రులు తప్ప మిగతా పక్కన వాళ్ళు తీసుకెళ్ళి ఒకటి రెండు చేసినప్పుడు కడిగే పిల్లలను చూసినారా? మీరు చూసారా? వాళ్ళు వచ్చి మీకు ఏం చెప్తారంటే తెలివిగా, అక్క మన పిల్లోడు ఒకటి చేసినాడక్క రెండు చేసినాడక్క అని చెప్తారు. కడగండి అక్క. ఎవరు కడగరు, ఒక్క తండ్రి తప్ప తల్లి తప్ప. మన పాపపు జీవితాన్ని ఎవరు కడగరు? యేసు ప్రభు తప్ప. నది వల్లే సెలవులో నుండి ప్రవహించిన రక్త ప్రవాహం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ రాత్రి ఆ ప్రభు దగ్గరికి రావా. నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తి అవుతావు, ఏర్పాటు చేయబడిన జనం అవుతావు, ఏర్పాటు చేయబడిన కుటుంబం అవుతావు. ఈ చిన్న గ్రామంలో దేవుని ఏర్పాటులోనికి నీవు రావడం భాగ్యం కాదా? గొప్ప ధన్యత కాదా? నీ స్వభావం ఏంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాను.